కేంద్రం అని చెప్పి ఆక్వాటిక్ పెన్నికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ 30 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా, మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు. నేను అనుకున్నా సుమారుగా 400-500 మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా, కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు, 30 కోట్ల అకౌంట్లో పడింది. ఈ 30 కోట్లు స్వాహా. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే 4 కోట్లు పెట్టి మనవిస్తే కనీసం అప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది, 6 కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించాం. అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2 సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం. అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈరోజు అటువైపు రావాలంటే ముఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం. వాటర్ ప్రాజెక్టుకి 180 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పి ఆ రోజు తమర హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందరూ వెళ్ళారు. ఏం చేశారా అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేశారు. దానికి 3 రంగులు వాళ్ళు బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే. అయి నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు ఇక్కడ జగ్గంపేట రోడ్డు కానీ, చీడికొత్తూరు రోడ్డు కానీ, రేవుపోలవరం రోడ్డు కానీ, చిన్నదొడ్డిగల రోడ్డు కానీ, గూడచర్ల రోడ్డు కానీ, ఆఖరికి శ్రీరాంపురం వయా శ్రీరాంపురం వెంకటనగర రోడ్డు కానీ, ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా, ఆఖరికి బ్రిడ్జుల గురించి చెప్పుకున్నా, వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా, ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఒక ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్ములందరూ కలిపి తొడలు కొడుతున్నారు. నేను ఈ సభావేదికగా, శంకారావ సభావేదికగా నేను సవాలు విసురుతున్నా నా సోదరుడు సాక్షిగా.